హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు మనం గణేణ్ణి భారతదేశంలో మాత్రమే పూజిస్తామని ఇక్కడి ప్రజలు మాత్రమే నమ్ముతారని సాధారణంగా అనుకుంటాం కానీ అది నిజం కాదు మీరు గణేష విగ్రహాలను చూస్తే మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక నేపాల్ థాయిలాండ్ చైనా మంగోలియా వియత్నాం బల్గేరియా అమెరికా మెక్సికో గ్రేట్ బ్రిటన్ జర్మనీ వంటి ఇతర దేశాల్లో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు కనిపిస్తారు వినాయక విగ్రహాలను పూజిస్తుంటారు వారే కాక ఫ్రాన్స్ మరియు రష్యా వారు కూడా పూజలు చేస్తారు అంతేకాదు ప్రపంచంలోని దాదాపు ప్రతి ఆర్ట్ గ్యాలరీ మరియు మ్యూజియంలో గణేష విగ్రహాన్ని అక్కడ చూడవచ్చు అయితే రెండు వేల ఇరవై రెండులో జరుగుతున్న చతుర్థి సందర్భంగా ఏ ఏ దేశాల్లో ఎలాంటి గణేషుణ్ణి పూజిస్తారో ఏ ఏ దేశాల్లో ఆయన ఆలయాలు కూడా స్థాపించబడ్డాయో నేడు తెలుసుకుందాం సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళితే విదేశాల్లోని ప్రజలు హిందూ మతం ప్రకారం పూజలు చేయనప్పటికీ చాలా దేశాల ప్రజలు గణేష్ విగ్రహాన్ని తమ వద్ద ఉంచుకుంటారు వారి ఇళ్లలో పెట్టుకుంటారు ప్రపంచంలోని మతపరమైన ధోరణికి చెందిన రచయితలు కళాకారులు వ్యాపారవేత్తలతో ఈ విగ్రహాలు కనిపిస్తాయి దీంతోపాటు అనేక యూరోపియన్ దేశాలలో కూడా దీనికి సాక్ష్యాలు కనిపిస్తాయి దేశంలోని ప్రతి మూలలో నివసించే నాన్ రెసిడెంట్ భారతీయులు లార్డ్ గణేషుణ్ణి చట్టం ప్రకారం పూజించడం కనిపిస్తుంది మొదట నేపాల్లోని గణేష్ ఆలయాన్ని అశోక చక్రవర్తి కుమార్తె చారుమిత్ర స్థాపించారు అక్కడ ప్రజల గణేషుణ్ణి సిద్ధిదాత మరియు ట్రబుల్ షూటర్ గా భావించి పూజిస్తారు కష్టాలు రాకుండా ఉండేందుకు అక్కడి ప్రజలు వినాయకుణ్ణి పూజిస్తారు ఇక చైనాలోని పురాతన హిందూ దేవాలయాలలో నాలుగు దిక్కుల ద్వారాలు వద్ద గణేషుణ్ణి ప్రతిష్ఠించారని నిపుణులు చెబుతున్నారు టిబెట్ అయితే గణపతిని దుష్టశక్తుల రక్షకుడిగా భావిస్తారు ఇక జపాన్లో బౌద్ధ మతానికి చాలామంది అనుచరులు ఉన్నారు అక్కడి ప్రజలకు వినాయకుణ్ణి కంగిటెన్ అని అంటారు జపాన్లోని బౌద్ధ అనుచరులు కంగిటెన్ను ను అనేక రూపాల్లో పూజిస్తారు జపాన్లో అతని రెండు శరీర రూపం నాలుగు చేతుల గణపతి ఉన్న విగ్రహం అత్యంత ప్రాచుర్యం పొందిందని చెబుతారు జపాన్లో దాదాపు రెండు వందల యాభై గణేషుడి ఆలయాలు ఉన్నాయి కొన్ని రోజుల క్రితం ఆక్స్ఫర్డ్ పబ్లికేషన్ కూడా చాలా సంవత్సరాల క్రితం మధ్య ఆసియాలో వినాయకుణ్ణి పూజించేదని పేర్కొంది ఇక పొరుగున ఉన్న శ్రీలంకలో తమిళుల ప్రాబల్యం ప్రాంతాలలో లార్డ్ పిళ్ళయార్ అంటే నల్లరాతితో చేసిన గణేషుణ్ణి పూజిస్తారు శ్రీలంకలో పద్నాలుగు పురాతన వినాయకుని ఆలయాలు కూడా ఉన్నాయి కొలంబో పెద్ద నగరానికి సమీపంలో గంగానది ఒడ్డున ఉన్న కెలన్యా కెలన్యాలోని అనేక ప్రసిద్ధ బౌద్ధ దేవాలయాల్లో ప్రతిష్ఠించిన గణేష విగ్రహాలను చూపుతుంది ఇండోనేషియా కూడా చాలామంది హిందూ మతం మరియు బౌద్ధ మతం ప్రజలు నివసించే దేశం ఇండోనేషియా ద్వీపంలో భారతీయ మతం యొక్క ప్రభావం మొదటి శతాబ్దం నుండి ఉందని నమ్ముతారు ఇక్కడి భారతీయుల కోసం ప్రత్యేకంగా వినాయక విగ్రహాలు భారతదేశం నుండి దిగుమతి చేయబడ్డాయి అంతేకాదు ఇక్కడ ఉన్న ఇరవై వేల నోటుపై గణపతి చిత్రం కూడా కనిపిస్తుంది ఇండోనేషియాలో అతను జ్ఞానం యొక్క చిహ్నంగా పరిగణించబడ్డాడు అందుకే ఇండోనేషియాలో గణేష్ పూజలు ఎక్కువ చేస్తారు ఇక థాయిలాండ్లో గణపతిని ప్రాఫికనెట్ అంటారు ఇండోనేషియాలో ప్రాఫికనెట్ అని అన్ని అడ్డంకులు నాశనం చేసేవాడు అని విజయాన్ని ఇచ్చే దేవుడు కొత్త వ్యాపారం మరియు వివాహం సందర్భంగా ప్రాఫికనెట్ కూడా పూజించబడుతుంది అంతేకాదు గణేష్ చతుర్థితో పాటు గణేష్ని పుట్టినరోజును కూడా అక్కడ ఘనంగా జరుపుకుంటారు ఈ విధంగా థాయ్లాండ్లో కూడా గణేష్ ఆరాధన ఎక్కువగానే ఉంటుంది ఇక పాకిస్తాన్లో రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయంలో గణేష్ చతుర్థిని పాకిస్తాన్లో పూజిస్తారు భారతదేశం నుండి విగ్రహాలను అక్కడికి పంపే సంప్రదాయం ఉంది కానీ కొన్ని కారణాల వల్ల విగ్రహం అక్కడికి వెళ్లలేకపోతే ప్రజలు దుబాయ్ నుండి విగ్రహాలను తెచ్చుకుని పాకిస్తాన్లో పూజలు చేస్తారు రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం క్లిఫ్టన్ ప్రాంతంలో సముద్రం పక్కన ఉంది ఈ దేవాలయం వందల సంవత్సరాల నాటిదని గణేష్ చతుర్థి సందర్భంగా ప్రధాన కార్యక్రమం ఈ ఆలయంలో నిర్వహించబడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి